వృశ్చిక రాశి వారికి 2019 ఉగాది నుండి అంటే 6/4/2019 నుండి వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలాగుంటాయి ఒకసారి చూద్దాం. వీళ్ళకి ఆదాయము వ్యయము సరిసమానం, అంటే 14/14 రేషియోలో ఉంటుంది. ఇకపోతే రాజపూజ్యం 3/1 బాగానే ఉంది. ఎందుకంటే వృశ్చిక రాశిలో గురువు ఉన్నాడు. గురువుకి ఈ వృశ్చికం అనేటువంటిది మిత్రక్షేత్రం. ఇటువంటి పరిస్థితుల్లో కొంత ఆర్థికమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ఆర్థిక పరిస్థితుల రీత్యా మిగతా విషయాల్లోకి వచ్చేటప్పటికి గౌరవ మర్యాదలు, వీళ్ళ మాటకి పలుకుబడి, తర్వాత వీళ్ళ కార్యక్రమాలు విజయవంతంగా జరగటం, తర్వాత వీళ్ళ యొక్క ప్లానింగ్ కరెక్ట్గా ఉండటం, దైవ చింతన, దైవారాధన, మరి గుళ్ళు గోపురాలు వీళ్ళు సందర్శించటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ప్రయత్నించడం, రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుండటం, వాళ్ళు చక్కటి అమ్మకాలు కొనుగోళ్లు చేయటం, ఇవన్నీ కూడా వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మరి వృశ్చిక రాశి నుండి ఎప్పుడైతే రెండో ఇంట్లో శని ఉంటాడో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, శని ఏమవుతుంది, ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ క్రియేట్ చేస్తాడు. అంటే రెండో ఇంట్లో ఎప్పుడైతే శని ఉంటాడో ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి. ఈ యొక్క వృశ్చిక రాశికి 3/4 స్థానాధిపతి శని కనుక, ఆ శని గురు స్థానంలోనే ఉన్నాడు కనుక గృహ సంబంధమైనటువంటి చేర్పులు మార్పులు, ధైర్యం కొంచెం లోపించటం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఇకపోతే రాహుకేతువుల విషయానికి వస్తే కనుక, కేతువు దైవ చింతనను కలిగజేస్తాడు, రాహువు మెటీరియలిస్టిక్, అంటే ఏదో ఇల్లు కొనాలని, భూములు కొనాలని, అది కొనాలని, ఇది కొనాలని, బంగారం కొనాలని ఆశలు కలుగచేసి వాళ్ళకి సరి అయిన రీతిలో వాళ్ళకి అందజేస్తూ ఉండవడం. శని రాహువుని చూడటం, రాహు శని చూడటం వల్ల కొంచెం వీళ్ళు డిఫికల్టీ, అంటే కష్టకాలం అయినప్పటికీ కూడా శ్రమకి ఓర్చి వాళ్ళ పనులన్నీ వాళ్ళు సాధించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలాగా ఈ సంవత్సరం అంతా హాయిగా గడిచిపోతుంది. సాధ్యమైనంత వరకు మీరు ఒక పని చేయండి, ఏంటనంటే శనికి తైలాభిషేకము, హనుమాన్ చాలీస ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు చదివినట్టయితే చక్కటి నిద్ర పట్టి మీకు మరుసటి రోజున చాలా తెలివి చాకచక్యంగా అన్ని పనులు నెరవేర్చుకునేటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించండి, తప్పులేదు. అర్థమైంది కదా. సెలవు.